గారికి ఆర్థిక మంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం కూడా చెప్తాను అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారి గురించి బయట ఏం మాట్లాడినా మనసారా ఆశీర్వదించండి బడ్జెట్ అని చెప్పేసి కోరుతాను అధ్యక్ష. శ్రీ వరప్రసాద్ గారు జనసేన నుంచి. అధ్యక్ష ఆర్థిక మంత్రివర్యులు ముగ్గన రాజేంద్ర గారితో ప్రవేశపెట్టినటువంటి వార్షిక బడ్జెట్పై మాట్లాడే అవకాశాన్ని కలగజేసినందుకు మీకు ధన్యవాదాలు అధ్యక్ష. అలాగే అధ్యక్ష బడ్జెట్ అధ్యక్ష ఈ బడ్జెట్ దైవ గ్రంథంతో పోల్చడం విన్నాం అధ్యక్ష. నిజంగా మరి చూస్తే 1వ పేజీ దగ్గర నుండి ఆఖరి పేజీ వరకు కూడా ప్రజా సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలే ఉన్నాయి అధ్యక్ష. నిజంగా ఏ ఉద్దేశం చేత అలా భగవద్గీత అనేది పోల్చారో తెలియదు కానీ అధ్యక్ష చాలా పారదర్శకతతో ఈ బడ్జెట్ని తయారు చేయడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష నేను జనసేన పార్టీ తరఫు నుంచి మాట్లాడుతున్నాను అధ్యక్ష. మా పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే నువ్వేదైనా సరే వాళ్ళ అధికార పక్షం మాట్లాడిన వెంటనే ముద్ద గొప్ప వచ్చి ఏం మాత్రం చెప్పలేదు అధ్యక్ష. ఏదైనా ప్రజలకు ఉపయోగపడుతుందంటే ప్రజోపయోగ కార్యక్రమాలు జరుగుతూ ఉంటే సపోర్ట్ చేయమని చెప్పారు అయితే వాళ్ళ అధికార పక్షం కాబట్టి వాళ్ళు ఏం చెప్పినా వ్యతిరేకించమని మాత్రం చెప్పలేదు అధ్యక్ష. అదే అధ్యక్ష ఈవేళ మేము ప్రభుత్వం ప్రజల కోసం చేసేటువంటి కార్యక్రమాలన్నిటికీ కూడా మేము సపోర్ట్ చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా ఈ బడ్జెట్ను కూడా మేము సపోర్ట్ చేయడానికి కారణం అదే అధ్యక్ష. ప్రతి పేజీలను కూడా అన్ని వర్గాలని సమదృష్టితో చూస్తూ అటు అభివృద్ధిని ఇటు సంక్షేమాన్ని కూడా సమపాలలో నడిపిస్తానని చెప్పి ఒక బడ్జెట్ను తయారు చేయడం జరిగింది. అదేవిధంగా అధ్యక్ష ఇవాళ వ్యవసాయ బడ్జెట్ అధ్యక్ష సుమారు 28 వేల కోట్లతో వ్యవసాయ బడ్జెట్ తయారు చేయడం జరిగింది అధ్యక్ష. రైతులను పూర్తిగా ఆదుకున్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అయితే వేల మళ్ళా అదే కోవలో వైఎస్ఆర్ పార్టీ అదే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అదే రాజశేఖర రెడ్డి గారి పార్టీ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజుని రైతుని దృష్టిలో పెట్టుకుని రైతు సంక్షేమం కోసం ఏ పనిచేస్తే మరి అదే విధానంతో అదే మార్గంలో ఆయన తనడైనటువంటి మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే రైతుని దృష్టిలో పెట్టుకునే రైతు సంక్షేమం కోసమే సుమారు 28 కోట్ల బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది 28 వేల కోట్లు. అదే విధంగా అధ్యక్ష ఈవేళ రైతు విషయానికి వచ్చినట్లయితే రైతును సాధారణంగా అన్ని చాలా ప్రభుత్వాలు దీన్ని పట్టించుకున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. వ్యవసాయం దండగనే పరిస్థితి నుంచి వ్యవసాయం పండగనే పరిస్థితి తీసుకొచ్చింది ఆనాటి రాజశేఖర రెడ్డి గారు అధ్యక్ష. అదేవిధంగా ఈవేళ మాట రైతు సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నది వైఎస్ఆర్ పార్టీ అధ్యక్ష. ఏదైతే మరి రైతు కష్టాలు పడుతూ ఉన్నాడో ఆ కష్టాలు తీర్చడం కోసం 12,500 రైతు భరోసా ప్రవేశపెట్టి మరి అదేవిధంగా మరి పంటల్లో నష్టం వచ్చి సాధారణంగా మనం ఏం చేస్తాం అధ్యక్ష ఏదైనా వ్యాపారం చేస్తే నష్టాలు వస్తూ ఉంటే ఒకసారి చూస్తాం రెండుసార్లు చూస్తాం అధ్యక్ష. ఆ వ్యాపారాన్ని వదిలి వేరే వ్యాపారానికి వెళ్తాం అధ్యక్ష. కానీ రైతు అలా కాదు అధ్యక్ష. అది నష్టం వచ్చినా కష్టం వచ్చినా లాభం వచ్చినా ఆ భూమిని నమ్ముకుంటాడు అధ్యక్ష రైతు. ఆ రైతును చూడాల్సిన బాధ్యత మనందరికీ కూడా పట్టేడు అన్నం పెట్టేటువంటి రైతుని రైతు శ్రేయస్సు చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది అధ్యక్ష. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.